ఇది బంగారు హారం నీకు పెట్టినా పెద్ద ప్రయోజనం లేదు అదేంటి ఈ హారం మెరిపేది నీ ముందు ఆనదు ఎందుకంటే నువ్వే బంగారు బొమ్మవు గనుక శారదా నువ్వా నేనే రాకూడని వేళలో రాకూడని చోటుకు వచ్చానేమో కానీ కొన్ని విషయాలు తెలుసుకోవడానికి రాక తప్పలేదు ఏమే ఆ రోజు నేను మాట్లాడుతుంటే మంచి మనిషిలాగా మర్యాదస్తురాలాగా కన్నీళ్లు పెట్టుకున్నావు ఈ రోజు నా కళ్ళ ముందు చేసేదేంటే శారదా ఏ శారదా అలా చూస్తావేంటి నేనే నీ కృష్ణని మీరు మరీనా ఓహో అదే అచ్చన్న అలాగే ఉన్నాయన నాకు అన్నయ్య అవుతాడు పేరు గోపి ఇన్ని రోజులు నా బదులు ఇక్కడ ఉన్నది గోపి అన్నయ్యే ఏమిటండి ఇదంతా నాకేం అర్థం కావట్లేదు అంతా అయోమయంగా ఉంది నువ్వేం కంగారు పడకు శారద విషయం అంతా అర్థమయ్యేటట్టు చెప్తాం తల్లులు వేరైనా కృష్ణ నేను ఒకే తండ్రికి పుట్టిన బిడ్డలం ఏమిటండి కాలుగాళ్ళ పిల్లలు అలా తిరుగుతున్నారు స్థిరం లేకుండా జోక్కులు వేయకు నేను కాలుగాళ్ళ పిల్లిని కాదు చెయ్యి తగిన బల్లిని కాదు అదేమ్మా జరిగింది శారద అమ్మకు నిజం చెప్పాక కూడా నీకా నిజం తెలిస్తే కృష్ణం చూడాలనే తాపత్రయంతో ఈ నాటకాన్ని ఎక్కడ బయట పెట్టేస్తావోనని నీకు తెలియకుండా చేశాం చాలా రోజులైంది శారదను చూడాలని కృష్ణ గొడవ చేయడంతో రహస్యంగా రప్పించాం నీకు కబుర్ చేద్దామనుకునేలోగా నువ్వే వచ్చేశావు శారద నా ప్రాణం కాపాడింది అన్నయ్య జయ అన్నయ్య కలిసి మన కోసం ఇంత ప్రమాదకరమైన నాటకాన్ని ఆడుతున్నారు చీకట్లో ఉన్న మనిషికి రాయికి రత్నానికి తేడా తెలియనట్టే ఇంతకాలం జయాబావు గారి గొప్పతనం నేను తెలుసుకోలేకపోయాను అనవసరంగా వాళ్ళని అనుమానించాను కోపగించాను నాను నేను నిందించుకున్నాను తప్పు నీది కాదమ్మా నీ పరిస్థితిలో ఉన్న ఏ ఇల్లాలైనా అలాగే అనుకుంటుంది పరిస్థితులు అలాంటివి జయా పరిస్థితులు ఏదైనా నేను నిన్న అన్న మాటలకి నిజంగా నాకు మన్నింపు లేదు మాకు వెలుగునివ్వాలని ఆరాటపడే నేను అనరాని మాట్లాడినాను ఆ మాటలకి ఏ ఆడది కూడా భరించలేదు సహించలేదు తెలిసి చేసినా తెలియ చేసినా తప్పు తప్పే నన్ను నువ్వు ఊరుకో శారద నన్ను నువ్వు అన్న మాటలు బట్టి మీ ఆయన మీద నీకు ఎంత ప్రేమ ఉందో అర్థమైంది పెళ్లి కావాల్సిన దాన్ని భర్తను ఎంతగా ప్రేమించాలో తెలియజేసినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి కృష్ణ తోడుకోడల మధ్యన సఖ్యత సెటిల్ అయింది ఇక ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే శారదను వెంట పెట్టుకుని ఒకసారి ఇంటికి వెళ్ళు అమ్మను చూసరా నాటకం ఇంకా పూర్తి కాలేదుగా అందుకే వెళ్ళి ఒకసారి కనిపించి వచ్చాయి శారద ఇక్కడికి వచ్చింది కనుక ఏదో పెద్ద గొడవ జరిగిపోతుందని ఎదురు చూసే మామయ్యకి మిమ్మల్ని ఇద్దరిని చూసి మతిపోవాలి నిజమేనండి అతనే నన్ను రచ్చకొట్టి పంపించాడు మనం ఒట్టు వెళ్ళామంటే అతను ఏడ్చేస్తాడు భలే భలే పద శారద మామయ్య వ్యధోముఖం చూసి ఎన్ని రోజులైందో అందులోనూ దాని మీద ఏడుపు కళ తాండవిస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది పద పద తమ్ముడు తొందరపడకు ఆ డ్రెస్ అక్కడికి వెళ్ళకూడదు నా డ్రెస్ మార్చుకుని వెళ్ళాలి అలాగే అన్నయ్య ఏమిటి మామయ్య ఫ్రీ పాస్ తో బేవార్తగా బుర్రకథ వినటానికి ముందు వరుసలో కూర్చున్న వాళ్ళు ఎలా ఉన్నారేమిటి అంతకంటే ఏముంటుంది లేని వాళ్ళకి అమ్మా శారద పరిస్థితులన్నీ తెలిసి కూడా నువ్వు చూడండి బాబాయ్ భార్య భర్తల మధ్య కలతలు వస్తే వాటిని తోగొట్టి దిద్దే వాళ్ళనే పెద్దవాళ్ళు అంటారు అంతేకాదు బంగారు కాపురంలో కలతలు రేపి సంకల గుద్దుకుని సంబరపడే వాళ్లను చెడ్డవాళ్ళు అంటారు ముద్దుగా అడ్డగాడిదలని కూడా అంటారు శారద మన మాటలకి మామయ్య ముఖం వెళ్ళవేసిన గోళ్ళ తెల్లగా అయిపోయింది మనం ఆడుతున్న నాటకం వాళ్ళకి తెలియదు ఆ మాట బయట కనకండి ఏ ఎందుకని ఎందుకంటే ఈ ఇంటి గోడలకు చెవులుంటాయి తలుపులకు కళ్ళుంటాయి శారద వాడితో ఆనందంగా తిరిగి వచ్చింది అంటే ఆ గెస్ట్ హౌస్ లేదో గూడు పుట్టాని జరిగి ఉండాలి ఏమయ్యి ఉంటుంది నేనే గెస్ట్ హౌస్ రా నన్ను చూసాడు నార్మై నిన్నేనే అడగలేదు నాలో నేను అడుక్కుంటున్నాను ఇక్కడికి వెళ్ళి ఏం జరిగిందో తెలుసుకోవాలి ఇదే శుభకార్యం అనుకున్నావా బంధుమిత్ర సపరివారంగా వెళ్ళడానికి మీరిద్దరూ ఇక్కడే ఉండండి నేను వెళ్ళి తెలుసుకుంటాను ఒకే రూపంలో ఇద్దరు మనుషులు ఇక్కడ ఉన్నట్టు ఎవరికైనా తెలిస్తే మనం ఆడిన నాటకం దెబ్బతింటుంది నువ్వు వెంటనే బయలుదేరు మళ్ళీ తిరిగి నన్ను ఎప్పుడు రమ్మంటావు అన్నయ్య మామయ్య ఆట కట్టించే ఆఖరి క్షణంలో నీ అవసరం ఉంటుంది అప్పుడు కబుర్ చేస్తాను ఆలస్యం చేయి బయలుదేరు
శారదా నువ్వు తమ్ముని సాగనంపి ఇంటికి వెళ్ళు వస్తాను అన్నయ్య అబ్బాయి గారు అందరి విషయాలు తెలుస్తున్నారు మరి మన సంగతి తెలుసని ఏంటి మన సంగతి మన పెళ్ళి జయ కృష్ణలాగా నటిస్తూ చాలా వరకు నెక్కుంటూ వచ్చాను ఇంకా కొన్నాళ్ళు ఇలాగే నటించి మనం అనుకున్నది సాధించిన మరుక్షణంలోనే మన పెళ్ళి మరి అందాక నీ పెదాల మీద ముత్తు ముద్ర వేస్తాను శ్రీకృష్ణం అన్న మాట ఆడతా నీ ఎత్తు ఎత్తుని చిత్తు చేసి ఆట ఆడతా అల్లుడు నువ్వా మావా బోతిగా నక్కలాగా ఇక్కడ కాసావేమిటి నువ్వు చాలా తెలివైన వాడివి కదా నాకు తెలియని విషయం ఒకటి అడిగి తెలుసుకుందామని నేను ఇక్కడ ఉన్నది నీకు చాలా విషయాలు తెలియజెప్పడానికే మావా అల్లుడు గాని అల్లుడు ఎవరు నేనల్లుడు కాదు గోపి దొంగల్లుడు అను గోపి అని పిలుస్తున్నావేంటి మావా గోపి అని పిలవబడే నిన్ను గోపి అనికి ఇంకేమని పిలవమంటావు నీ పేరు గోపి అని నువ్వు పట్టణం నుంచి వచ్చిన పాపరగాడివని కృష్ణలా ఉండడం వల్ల అతని బదులు వచ్చి నాటకం ఆడుతున్న మనిషివని నాకు తెలుసు మొత్తానికి నా గురించి చాలా విషయాలు తెలుసుకున్నావన్నమాట సరే ఒక మనిషి స్థానంలో మరో నకిలీ మనిషి వచ్చి నాటకం ఆడితే ఎన్నేళ్లు జైలు శిక్ష వేస్తారో తెలుసా చిట్టి నాన్న బహుశా 7-8 ఏళ్లు కావచ్చు గట్టి మామ అయితే నీకు ఇంకో విషయం తెలుసా ఒక మనిషిని నీళ్లలోకి తోసేసి తెడ్డు పట్టుకుని కొట్టడమే జీవిత ధ్యేయం అన్నట్టు కొట్టి నీళ్లలో ముంచేస్తే ఎన్నేళ్లు శిక్ష పడుతుందో తెలుసా మా నీకు నేను చెప్పనా నీ జాతకం బాగుంటే యావజ్జీవ కారాగార శిక్ష అర్ధాయుష్కుడు అయితే ఊరి శిక్ష బాబు ఇక ఆ విషయం వదిలేయి ఇక నేను నీ మిత్రుణ్ణి ఆత్మీయుణ్ణి నీ విషయం నేను బయట పెట్టను నా విషయం నువ్వు బయట పెట్టు అది అండర్స్టాండింగ్ అంటే అవును ఇంతకీ నువ్వు ఇక్కడికి వచ్చిన కార్యక్రమం నా పేరు గోపి అని నీకు తెలుసుగా మా అమ్మ పేరు లక్ష్మి అవును నువ్వు అచ్చం కృష్ణలా ఉన్నావేమిటి కారణం అతని తండ్రి నా తండ్రి రాజా రవీంద్రే రాజా రవీంద్ర మా బావ అవును ఆయన మా అమ్మను ప్రేమించినట్లు నటించి గర్భవతయ్యాక వదిలేసి మోసం చేశాడు పెరిగి పెద్దయ్యాక నాకు ఈ విషయం తెలిసింది ఒకరోజు అనుకోకుండా నీళ్లలో కొట్టుకొచ్చిన కృష్ణను చూశాను విషయాలు తెలుసుకున్నాను అతను నా చేతిలోనే చనిపోయాడు మా అమ్మకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవటానికి కృష్ణలాగా ఉన్న నేను అతని పేరుతో ఇక్కడికి వచ్చాను అర్థమైంది అతని పేరు మీద నువ్వు ఇక్కడికి వచ్చి ఆస్తిని సొంతం చేసుకోవాలనుకున్నావు అవునా మోడీ ఆస్తి ఎవరికి కావాలి ఈ ఆస్తికి 100 రెట్లు విలువైన నిధి ఒకటి ఉంది దాన్ని సంపాదించడమే నా ధ్యేయం దాని కథ ఏమిటి అది రాజా రవీంద్ర పూర్వీకుల కాలం నాటి నిధి కొన్ని కోట్ల విలువైన వజ్ర వైఢూర్యాలతో ఉన్న నగలు ఇక్కడే ఈ ఎస్టేట్ లోనే భద్రపరచబడ్డాయి దాన్ని బయటికి తీయాలంటే 2 తాళంచెవులు అవసరం ఏ ఒక్క తాళంచెవి లేకపోయినా అది అసాధ్యం అందులో ఒక తాళం చెవి మా అమ్మ దగ్గర ఉంది మీ అమ్మగారి దగ్గర ఓ తాళం చెవి ఉందా ఆవిడికి ఎలా వచ్చింది అది రాజా రవీంద్ర మా అమ్మను ప్రేమించే రోజుల్లో దాన్ని మా అమ్మకిచ్చాడు అయితే మీరు ఎస్టేట్ వెళ్ళడం తప్పదా వెళ్ళాలి లక్ష్మి నాన్నగారికి ఒంట్లో బాగాలేదు వెంటనే నన్ను రమ్మని ఉత్తరం రాశారు నేను వెళ్ళి నాన్నగారిని కలిసి మన గురించి చెప్పి పెళ్లికి ఏర్పాట్లు కూడా చేసొస్తాను ఏమిటోనండి మీరు వెళ్తున్నారంటే నాకేమిటో దిగులుగా ఉందండి దిగులెందుకు లక్ష్మి తాళి లేకుండా తల్లి కాబోయే ఏ ఆడదానికైనా భయము దిగులు సహజమే కదండి అయితే ఓ పని చేస్తాను ఇది చూడు ఇది మా వంశానికి సంబంధించిన ఒక నిధి తాలూకు తాళం చెవి మరొకటి మా నాన్నగారి దగ్గరుంది ఈ రెండు కలిపి తీస్తేనే గాని ఆ నిధి తలుపులు తెరవబడవు ఇంత విలువైన ఈ తాళం చెవి గొలుసును పవిత్రమైన మనసుతో ఆకాశం సాక్షిగా దేవుడు సాక్షిగా మీ మెళ్ళో వేస్తున్నాను కనుక ఇది మంగళసూత్రంతో సమానం ఇప్పుడు ఆ రెండో తాళం చెవి ఎక్కడుందో తెలుసుకోవాలి ఆ నిధిని నా సొంతం చేసుకోవాలి బాబు ఈ క్షణం నుంచి వినాయకుడికి తొండల్లాగా ఆంజనేయుడికి తోకలాగా నీకు సాయంగా ఉంటాను ఆ రెండవ తాళం చెవి ఎక్కడుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను నిజంగానే అంటున్నారా జోగ్గా ఉందా బాబు నిజం పచ్చ నిజం ఒట్టు చేయి కలుపు ఎన్నో ఏళ్లుగా తెలియని ఆ రెండో తాళం చెవి ఎక్కడున్నట్టు ఇదిగో ఇక్కడ డాడీ ఎక్కడిది చనిపోయి ముందు మావయ్య నీకు కానుక ఇచ్చాడా రాజా రవీంద్ర ఆస్తిని కాజేయాలనుకున్న నేను
అతనికి నా చెల్లెల్నిచ్చి కట్టబెట్టాలనుకున్నాను. కానీ అప్పటికే అతను పట్టణంలో లక్ష్మి అనే వ్యక్తి ప్రేమలో పడ్డాడు. ఒకనాడు నీ తల్లికి జబ్బుగా ఉందని రవీందర్ని ఇక్కడికి రప్పించి లక్ష్మి మరో ధనవంతుడితో ఎప్పుడో లేచిపోయిందని అతగాణ్ణి నమ్మించి నెమ్మదిగా మా చెల్లెల్నిచ్చి పెళ్లి చేశాను. కొన్నాళ్లకి రవీంద్ర తండ్రి చావబోయే సమయంలో కొడుక్కి తాళం చెవివ్వడం గమనించాను. ఒకనాడు బాబా ఇంజన్ ట్రబుల్ ఇచ్చినట్టు చూడు. దుర్మార్గుడా, నీటి కోసం ఇంత నీచానికి తలపడతావా? ఈ ఒక్క తాళం చెవితో ఆ నిధిని నువ్వు సాధించలేవు. ఆ నిధి దక్కాలంటే ఇలాంటిదే మరో తాళం చెవి కావాలి. యాక్సిడెంట్ లోనే అతను మరణించాడని ప్రపంచాన్ని నమ్మించాను. ఇంతకాలం మొగుడు లేని పెళ్లంలాగా ఈ తాళం చెవి మన దగ్గరే ఉండిపోయింది. ఇప్పుడు ఆ గోపి దగ్గర ఉన్న ఆ రెండో తాళం చెవి కూడా మనం సంపాదించేస్తే ఆ నిధి మందవుతా. చూడు బాబు గోపి. ఇదిగో మామా, మర్చిపోయావా? ఇక్కడ ఉన్నంతకాలం నన్ను కృష్ణ అని పిలవాలి. కృష్ణ పొరపాటు అయిపోయింది చూడు బాబు. ఆ రెండో తాళం చెవి కోసం గది గది వెతికాను. బయరు వాళ్ళ సందన పెట్టెల వెనకాల ఫోటోల చాటున అలాంటి చోట్ల వెతికితే తేళ్లు జెర్లు ఉంటాయి. తాళాలు ఎందుకుంటాయి? ఎలాంటి చోట్ల వెతికితే దొరుకుతాయో కాస్త ఆలోచించి నిర్ణయించుకోవాలి. రేపు చూద్దాం, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆ తాళం చెవి ఎక్కడుంటుందో ఆ ముసలాయన కల్లో కనపడి చెప్పేసిన బాగుండు. ఈ గోపిగాడి దగ్గరున్న తాళం చెవి మన చేతికి వచ్చేస్తే నిధి మనకి దక్కేసినట్టు. అంటే ఇంకో తాళం చెవి నీ దగ్గర ఉందన్నమాట. ఎవరది? నువ్వు చచ్చిపోలేదా? చచ్చాను గాని పోలేదు. నీకోసం మళ్ళీ వచ్చాను. అవును, ఇంతకీ నేను ఎలా చచ్చిపోయాను? బాబోయ్ దెయ్యం, నాయనో విభూతం. దెయ్యం కాదండి బాబు, ఇది మీరు. భూతం కాదండి బాబు, ఇది నేను. నోరు మీ జోగ్గా ఉంటా దరిద్రుడు. ఏం జరిగింది? అల్లుడు, నా గదిలో దెయ్యం కనిపించింది. ఈ రోజులు దయ్యాలు ఏమిటి మామయ్య? అంతా నీ భ్రమ. భ్రమ కాదు, బూడిద కాదు. అదే చచ్చిపోయిన మీ నాన్న రాజా రవీంద్ర నా గదిలో కుర్చీలో కూర్చున్నాడు. కావాలంటే చూపిస్తారా? ఇందాకుంది, ఇప్పుడు లేదేంటి? లేదని చింతిస్తున్నారా? ఉండాలని ముచ్చటపడుతున్నారా? నోర్మో మామయ్య, తాడును చూసి పాము అనుకున్నట్టు కుర్చీని తీసి దయ్యం అనుకున్నట్టున్నావు. అయినా నీలాంటి మనుషులను చూడకి దయ్యాలు ఎలా వస్తాయి? భయపడి పారిపోతాయి. దయ్యాలు ఎలా కనిపిస్తున్నాయంటే గతంలో మనం చేసిన తప్పులు. మామయ్య, నా పేరు తలుచుకుని పడుకో, నీకే భయం ఉండదు. బావగారిని మరీ మరీ తలుచుకోవడం వల్ల అలా భ్రమ పడుతున్నానేమో. భ్రమ కాదు గజపతి, నిజంగా నేనే వచ్చాను. చూడు ఏముంది అక్కడ గుట్టి కుర్చీలో. చూడు ఎక్కడ మామయ్య, నాకేం కనిపించట్లేదు. నాకు మాత్రమే కనిపిస్తున్నా బాబు. ఎవరూ లేరే? ఇప్పుడే కాదు, ఎప్పుడు ఎవరూ లేరు. అనవసరంగా అలా చేయక హాయిగా పడుకో మామయ్య. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏమిటండి రాత్రంతా ఆ గజపతి దెయ్యం దెయ్యం నరుస్తూనే ఉన్నాడు? దెయ్యం లేదు, పాడు లేదు శారదా. అన్నయ్య ప్లాన్ ఇదంతా.
నా చేత నాన్న వేషం వేయించి మామయ్యని అదరగొట్టించేశాడు. నన్ను చూసే మామయ్య దయ్యం అనుకుని అడిలి చచ్చాడు. మళ్ళీ ఈ రాత్రికి చూడు మామయ్య పాటలు. జార్తండి. యారా దయ్యం అల్లుడు, దయ్యం ఆట బాగా ఆడేవే. మామయ్య రే కిష్టిగా జోగ్గా ఉందా? నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావన్నమాట. బ్రతుకున్నటువంటి నేను గోపి. మరి వాడేవడరా రై, వీణ్ణి తీసుకెళ్లి కట్టుబడి అయిండ్రా.